కోల్కతాలోని ఓ వైద్య కళాశాలలో వైద్యురాలపై జరిగిన అకృత్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మద్దతు తెలిపారు. కాకినాడలో వైద్యులు రోజుకో తరహా ఆందోళన చేపట్టి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూటమి నాయకులతో కలిసి వైద్యుల ఆందోళన శిబిరాన్ని సందర్శించారు. వారికి సంఘీభావం ప్రకటించి జస్టిస్ ఫర్ అభయ అంటూ వారితో కలిపి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు దేవునితో సమానమని, అలాంటి వైద్యులపై అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేలా రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతానని కొండబాబు పేర్కొన్నారు. గతంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరిగాయి. కొన్ని జరిగినప్పుడు దాని మీద చాలా అప్రమత్తం అయింది ప్రభుత్వాలు గాని చట్టాలు గాని. అయినప్పుడు కూడా ఈ సంఘటన జరగడం అందరూ కూడా మనసులు కలిసిమేసింది. ఈ రాష్ట్రం గానీ దేశం మొత్తం అందరు కూడా, నేను కూడా చాలా బాధపడ్డాం. అదే విధంగా నాయకులు గాని అందరు కూడా. ఈ రోజున ఒక డాక్టర్ అంటే మీ అందరికి చెప్పాలి, ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మనందరూ కూడా అందరూ కూడా ఆపద వస్తే దేవుని పిలుస్తారు, దేవుడా నా ఆపదని తీర్చని చెప్పి. ఆ తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా రోగం వచ్చినా, ఏదొచ్చినా ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత దేవుని కాదు డాక్టర్నే దేవుడిగా పిలుస్తారు. మీరు అంతటి వాళ్ళని గురి సందర్భంగా తెలియజేస్తున్నా, డాక్టర్నే ఒక దేవుడు, మీరే నన్ను కాపాడాలని తలుచుకుంటూ ఉంటారు. అంటే నేనేమంటానంటే ఇటువంటి సంఘటన పాల్పడే వ్యక్తులకి, ఒక మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులు, అదే విధంగా ఈ మూర్ఖత్వంతో ఉన్న వ్యక్తులకి కొంత మోడల్ సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. వారు పొలిటీషియన్స్ అయినా ఎవరైనా వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దుర్మార్గులు వెనకాల నుండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు దుర్మార్గులుగా భావిస్తున్నా నేను. మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఏ వ్యక్తి అయినా సరే, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే ఈ దేశంలో దుర్మార్గులుగా నిలిచిపోతారు అని భావిస్తున్నాను గురించి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న వార్తల్లో అటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాగ చేయగలుగుతున్నారు, రెచ్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళు అన్నది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే అక్కడ జరగచ్చు, కలకత్తాలో జరగచ్చు, రేపు ఇక్కడ జరగచ్చు, కానీ నేను కోరేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాపతిని కానీ అదేవిధంగా అధికారులు కానీ, ఏదైతే చట్టాలు కాపాడుతున్నారో న్యాయమూర్తులు కానీ, ఇప్పుడు జరిగిన సంఘటన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదు, అంత కఠినంగా ఉండాలని నేను భావిస్తున్నాను గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత కఠినంగా ఉండాలి రేపు జరగబోయే నిర్ణయం. ఎంతటి వాళ్ళైనా సరే మీరు క్షమించకూడదు అని న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున ఏదైతే ఈ రోజున మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.